కలెక్టరేట్ కోసం కేటాయించిన టీటీడీ పద్మావతి నిలయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల సొమ్ముతో నిర్మించిన భవనాలు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని చట్టం ఉందని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆస్తులు పరిరక్షణ కోసం బీజేపీ ఉద్యమిస్తుందని అన్నారు. గతంలో ఏ విధంగా నిత్య గోవింద నామస్మరణతో మారుమోగిందో తిరుమల క్షేత్రం ఆ విధంగా తిరిగి ఈ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ భక్తుల్ని అన్నిటికీ అనుమతించే దిశగా టీటీడీ యాజమాన్యం చొరవ చూపాలి. ఇప్పటికే దాదాపు 60 మంది భక్తులు వస్తున్నారు. గతంలో ఏ విధంగా నియమ నిబంధనలన్నీ సడలిస్తూ తిరుమలకు వచ్చి ఇక్కడ వసతి అన్నప్రసాదం అన్ని తీసుకొని అసలు దర్శనం లేకపోయినా మాకు తిరుమల క్షేత్రానికి వస్తే చాలనుకునే భక్తులు చాలామంది ఉన్నారు. కానీ కోవిడ్ నియమ నిబంధనల వల్ల దాదాపు 2 సంవత్సరాలు అలాంటి భక్తులకి తీవ్ర ఇబ్బంది అయింది. ఇకనైనా సరే టీటీడీ యాజమాన్యం టీటీడీ ధర్మకర్తల మండలి అలాంటి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య వర్షా ప్రభావం వల్ల శ్రీవారి మెట్టు నడకదారి పాడైపోయింది. దాని యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే మరమ్మతులు టీటీడీ ఇంజనీరింగ్ శాఖ మొదలుపెట్టడం జరిగింది. ఆ శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకుని వచ్చే దిశగా, ఎందుకంటే ఇప్పటికే నడకదారి భక్తులు ఈ 2 సంవత్సరాల కాలంలో ఆపద ముక్కుల వాడు అనాథరక్షుడికి అనేక ముక్కులు భక్తులు చెల్లించాల్సింది. వారందరి కోరిక తీర్చే దిశగా టీటీడీ యాజమాన్యం టీటీడీ ధర్మకర్తల మండలి గతంలో ఏ విధంగా ఉందో అలా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరినీ అనుమతించే దిశగా టీటీడీ చొరవ చూపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా టీటీడీ ఆస్తుల పరిరక్షణ ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం. 100,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నాయి. అవి ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని చెప్పి మనకు ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ ఇలా కలెక్టర్ కార్యాలయాలకి ప్రభుత్వ కార్యక్రమాలకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని చెప్పి భారతీయ జనతా పార్టీ టీటీడీ యాజమాన్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు. మంచిది కాదు. ధార్మిక కార్యక్రమాలు దాదాపు 100 కోట్ల రూపాయలు భక్తుల కానుకలతో నిర్మించినటువంటి పద్మావతి నిలయాన్ని ఏ ప్రాతిపదికన జిల్లా శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ధర్మకర్తల మండలి ఏ హక్కుతో ఏ అధికారంతో కేటాయించారో భక్తులకు శ్రీవారి భక్తులకు సమానం చెప్పాల్సిన నైతిక బాధ్యత టీటీడీ యాజమాన్యం మీద ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెంటనే ఆ ప్రతిపాదన వెనక్కి తీసుకొని మేము పద్మావతి నిలయాన్ని శ్రీవారి భక్తులకి కేటాయిస్తామని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి. అంతేకాకుండా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులకు సంబంధించి ఏ ఆస్తులు ఎవరెవరికి ఈ లీజ్ మీద ఇచ్చారో అవన్నీ కూడా తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం స్వాధీనం చేసుకోవాలి. ఆ విధంగా అందరికీ నోటీసులు ఇచ్చి టీటీడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకపోతే రాబో రోజుల్లో శ్రీవారి ఆస్తుల పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉద్యమిస్తుందని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తారు.